చంద్రబాబుకు మంత్రి ఆదుమూలపు సురేష్ సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాకు, ముఖ్యంగా పశ్చిమ ప్రకాశానికి తాను ఏమి చేశాడో చెప్పి జిల్లా పర్యటనకు రావాలన్నారు. ఇక బెలగొండ ప్రాజెక్టుని అధికారంలో ఉన్న 5 ఏళ్లు పట్టించుకోకుండా మాయ మాటలు చెప్పి కాలం వెళ్లబుచ్చారంటూ విమర్శించారు. ఈ రోజు అధికారం కోసం మళ్లీ అబద్దాలు చెప్పడానికి చంద్రబాబు జిల్లాకు వస్తున్నాడంటూ ఆరోపించారు. ఇక వైఎస్ వివేక హత్యకు సంబంధించి సిబిఐ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన విషయంపై మంత్రి స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దీనికి ఎవరూ అతీతులు కాదంటూ మంత్రి ఆదిమూలపు హితవు పలికారు. ప్రకాశం జిల్లాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చాడు, వచ్చినప్పుడల్లా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, ఆ వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చాడు, ముందు దానికి సమాధానం చెప్పి ప్రకాశం జిల్లా పర్యటన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. వచ్చినప్పుడల్లా ఏం చెప్పాడు, వెలుగొండ ప్రాజెక్ట్ మీద సంక్రాంతికి పూర్తి చేస్తాను, తర్వాత వచ్చే జనవరికి పూర్తి చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేసి వెల్లుగొండ ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి లేకుండా దాన్ని గాలికి వదిలేసి ఈరోజు మాయమాటలు చెప్పడానికి, కాకమ్మ కబుర్లు చెప్పడానికి, మళ్ళా నాకు అధికారంలోకి మరి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈరోజు మరి అడుకోవడానికి ఏ లెక్కన ఏం చేశాడని ఈ పశ్చిమ ప్రాంత ప్రజలకు కానివ్వండి, ప్రకాశం జిల్లా వాసి కానివ్వండి, ఆయన చేతిని చెప్పి అప్పుడు రమ్మని చెప్పి చెప్తా ఉన్నాను. దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తా ఉన్నారు, ఆ రామాయపట్నం పూర్తి తీసుకొస్తానన్నాడు, తర్వాత వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాడు, ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు వెలగబెట్టి ఈరోజు తగుదునమ్మా అని చెప్పి మళ్ళా నాకు ఓటేయండి నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పడానికి ఆయన కొంచెమైనా కూడా సిగ్గుగా లేదు. చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు వచ్చాడు, వచ్చినప్పుడల్లా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని